హాయ్ అండి వెల్కమ్ టు కిరణ్ మే హోమ్ కుకింగ్ ఈరోజు నేను మీ అందరికీ చాలా సింపుల్గా అలాగే టేస్టీగా వంకాయ పచ్చడి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇది వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో ముందుగా వంకాయల్ని శుభ్రం చేసుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని దానిలో సాల్ట్ అనేది యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వంకాయల్ని ఈ విధంగా తొడిమలు తీసేసుకొని రౌండ్గా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా రౌండ్గా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న సాల్ట్ వాటర్లో వీటిని వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి వంకాయ ముక్కలు అనేవి బ్లాక్ కలర్లోకి రాకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయండి సో ఈ విధంగా మనం సాల్ట్ వాటర్లో వేసుకోవాలి మిగతావి కూడా ఈ విధంగానే తొడమలు తీసేసుకొని రౌండ్గా ముక్కలు కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని మనం ప్రిపేర్ చేసుకునేంత వరకు సాల్ట్ వాటర్లోనే ఉంచుకోవాలి అప్పుడు మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది సో నెక్స్ట్ వీటిలోకి పచ్చిమిరపకాయలు అనేవి తీసుకోవాలండి నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టేసి ఒక చిన్న కప్తో మనం పల్లీలు తీసుకొని అవి హాఫ్ వరకు వేయించుకోవాలి ఇలా హాఫ్ వేగిన తర్వాత దీనిలో ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక వన్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు కూడా యాడ్ చేసుకొని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా వేగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకొని పచ్చిమిరపకాయలు అనేవి వేయించుకోవాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలు అనేవి యాడ్ చేసుకొని వీటిని కూడా ఆయిల్ను వేయించుకోవాలి ఇలా మూత పెట్టేసి ఒక వన్ మినిట్ వరకు పచ్చిమిరపకాయలు అనేవి వేయించుకోవాలి చూసారు కదండి మనకి పచ్చిమిరపకాయలు అనేవి వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇదే ఆయిల్లో కట్ చేసుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకొని ఆయిల్లో లైట్గా ఫ్రై అవనివ్వాలి ఇవి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఆయిల్లో మగ్గాలండి సో ఇప్పుడు మనం లిడ్ అనేది క్లోజ్ చేసి మధ్య మధ్యలో ఓపెన్ చేసుకొని మిక్స్ చేస్తూ వంకాయలు అనేవి ఫుల్గా మగ్గేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకోవడం వల్ల మనకి ఈవెన్గా కుక్ అవుతాయి సో వంకాయలు అనేవి మనకి మగ్గిపోయాయండి నెక్స్ట్ మనం పల్లీల పొడిని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని పొడిలాగా ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ దీనిలోనే మనం వేయించుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఒక చిన్న ముక్క చింతపండు కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఒక నాలుగు లేదా ఐదు గార్లిక్ వేసుకొని వీటిని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం వేయించుకున్న వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక సింగిల్ రౌండ్ వేసుకుంటే మనకి కచ్చా పచ్చాగా వచ్చేస్తుంది సో అలా అయితేనే మనకి టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఒక రౌండ్ వేసుకొని మిక్సీ చేసుకుంటే మనకి వంకాయ పచ్చడి అనేది రెడీ అవుతుంది సో చూశారు కదండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పోపు అనేది వేసుకోవాలి స్టవ్ మీద మనం వంకాయలను వేయించుకున్న ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక త్రీ లేదా ఫోర్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని ఒక టూ స్పూన్స్ వరకు తాలింపు గింజలు అలాగే ఒక రెండు లేదా మూడు ఎండుమిరపకాయలు అలాగే దంచి పెట్టుకున్న గార్లిక్ కొంచెం ఇంగువ ఒక చిటికెడి ఇంగువ అనేది యాడ్ చేసుకొని వాటిని ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర సారీ కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని నచ్చితే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి సో ఇప్పుడు పచ్చడి అనేది దీనిలో యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు మనం ఆయిల్లో కుక్ ఇవ్వాలి ఈ విధంగా ఆయిల్లో కొంచెంసేపు వరకు మనకు కుక్ అవ్వనిస్తే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇప్పుడు మనం ఒకసారి మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే రొటిలో దంచుకునే వాళ్ళైతే ముందుగా పల్లీలు అలాగే పచ్చిమిరపకాయలు ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకున్న తర్వాత అవి రోటిలో వేసుకొని వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని దంచుకొని నెక్స్ట్ పోపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో చాలా సింపుల్గా అలాగే టేస్టీగా ప్రిపేర్ చేసుకోగలిగే వంకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్